ఈ మహమ్మారి వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇంట్లోంచి బయటికి రాలేక ప్రధానంగా భారతదేశంలో ఉన్న ప్రజలైతే అల్లకల్లోలం జరుగుతోందని చెప్పచ్చు. ఒక అలజడైతే మొదలైపోయింది వాళ్లలో. అయితే ఇదే టైంలో ఒక వర్గం నుంచి ప్రధానంగా, ఎందుకంటే నిరుపేదలు, పేదవారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటి అంటే, ఇప్పటికే చాలామంది ఇళ్లలో లాక్ అయిపోయిన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్న వారికి కొంతమందికి పెయిడ్ లీవ్స్ ఇచ్చిన కంపెనీల్లో పనిచేసేవారిని, అలాగే కరోనా ముందులాగా నెలవారీ సంపాదనకు డోకా లేని వారిని మినహాయిస్తే మిగతా వారి కుటుంబాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నట్లే అనుకోవాలి. ఇక దినసరి కూలీలు, రోజువారీ వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, తోపుడు బండ్ల వారి పరిస్థితి అయితే మరీ అంటే మరీ దయనీయంగా ఉంది. నిత్యావసరాలు, అలాగే నిత్యావసరాలు పొరపాటున కరోనా సోకితే అత్యవసరాల కోసం డబ్బు దొరకడం అనేది కూడా చాలా గగనమైపోద్ది. ఇటువంటి సమయంలో బ్యాంక్ లోన్లు, ఈఎంఐలు కట్టేవారి పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారింది. అప్పోసప్పో చేసి అన్న కడదామనుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దాదాపుగా ఈ కరోనా కంపు పోయే వరకు కూడా అందరూ తమకున్న దాంట్లో నుంచి దానం చేయడానికి పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ఒక రకంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది. అయితే ఈ కరోనా కట్టడి చేసే క్రమంలో విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో, ఆ లాక్డౌన్ ఎఫెక్ట్ దేశంలోని మెజార్టీ ప్రజల మీద బాగా పడింది. అది కూడా ఆర్థికంగా అనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. లాక్డౌన్ ప్రభావంతో దేశంలో సామాజికంగా, ఆర్థికంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా లాక్డౌన్ల దెబ్బకు అనేక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి, ఆల్రెడీ నష్టపోయాయి. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి, అలాగే మధ్యతరగతి వర్గాలకు చెందిన 80% మంది ప్రజలు వ్యక్తిగత ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందనే చెప్పాలి. ఆ కేటగిరీ ప్రజల్లో ఎక్కువ మంది చెల్లించే బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉంటాయో, ఈఎంఐలు ఏవైతే ఉంటాయో, వాటి విషయంలో మాత్రం ఒక సందిగ్ధత ఏర్పడింది ప్రతి ఒక్కరిలో కూడా. వాటి పేమెంట్లు ఆలస్యమైన అనుమతులు ఇచ్చే విధంగా ఆర్బీఐ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈఎంఐలు, ఇతర చెల్లింపులు లేట్ అయినా ఎటువంటి అధిక చెల్లింపులు లేకుండా ఆర్బీఐ గనక కీలక ఆదేశాలు ఇస్తే ఒకవేళ ప్రజలకు చాలా ఊరటించినట్టు అవుతుంది. అధికార వర్గాల నుంచి అయితే ఈ సమాచారం అందుతుంది, ఆ రకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది ఆర్బీఐ అనేది. అంటే ఇటువంటి విపత్కర సమయంలో ఆర్బీఐ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి వెసులుబాటు ఖచ్చితంగా కల్పించాలి. కల్పిస్తేనే చాలామందికి, చాలామందికి ఏంటి, 80% మందికి ఉపశమనం కలుగుతుంది. ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏటీఎంలో విత్డ్రాయల్స్ వంటి అంశంలో ఉపశమనం కల్పించారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా చేసుకోమని, అలాగే మినిమం బ్యాలెన్స్ ఉండాలని రూల్ లేదు అకౌంట్లో అనేది కూడా. ఓకే, అది కొంతవరకు ఊరటే. ఒకవేళ ఏటీఎంలో ఛార్జ్ లేకుండా తీసుకోవాలన్నా ముందు ఏటీఎంలో మన డబ్బులు ఉండాలి, మన సొమ్ము ఉండాలి. ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించి చాలా వరకు కంపెనీల్లో మేము జీతాలు ఇవ్వలేము, పనిచేయలేని టైంలో అని చెప్పేసినప్పుడు వాళ్ళందరికీ వేరే సోర్స్ లేక, ఈఎంఐలు కట్టలేక, లోన్లు చెల్లించలేక, అసలు ముందు తినడానికి తిండికి ఖర్చు పెట్టుకోవడానికే డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ ఈఎంఐలు, ఈ లోన్లు అంటే కొంచెం ఆర్థికంగా అదనపు భారమే. దీని మీద మరి ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఉపశమనం కలిగించే దిశగా ఆర్బీఐ నిర్ణయాలు ఉంటాయా లేదనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.